హాయ్, మై నేమ్ ఇస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు ఏజ్ ట్యూటోరియల్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్. సో ఇది మనకు 6th క్లాస్ నుండి 10th ఇక్కడ ఏ క్లాస్ లో మనకి యూజ్ అవుతుంది. ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. సో దీని ఎలా ఉంటుంది, మనకి యూనిట్ ప్లేస్ అంట తెలుసు కదా. సపోజ్ 1, 3, 2. సో మనకి ఇది ప్లేస్ వాళ్ళ టేబుల్ నుండి వస్తుంది యూనిట్ ప్లేస్. ఇది దీని ఏమంటే మనం యూనిట్ ప్లేస్ అంటాం. ఇంకా 153 తీసుకుని ఇది యూనిట్ ప్లేస్. ఇలా అంటే ఈ యూనిట్ ప్లేస్ లో 0 ఆర్ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8 ఈ నెంబర్స్ ఎవ్వి ఉన్నా ఆ నెంబర్ ఏమవుతుంది మనకు 2 తోని డివిడెడ్ అవుతుంది. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ 132 ఉంది. దీని యూనిట్ ప్లేస్ ఏముంది, ఇది 2. సో ఇది డివైడెడ్ బై 2 అన్నమాట. కానీ ఇక్కడ ఏముంది, 3 ఉంది. సో 3 మనకి ఈవెన్ నెంబర్ కాదు కదా. సో ఇట్ ఇది నాట్ డివైడెడ్ బై 2. ఓకేనా? అంటే ఎప్పుడైనా మనకు డివైడెడ్ రూల్ 2 ఏం చెప్తుంది, మనకి ఏదైనా నెంబర్ కి యూనిట్ ప్లేస్ లో 0 ఆర్ ఈవెన్ నెంబర్, ఎనీ ఈవెన్ నెంబర్ 2, 4, 6, 8 ఇందులో ఈ డిజిట్స్ 0 ఆర్ ఈవెన్ నెంబర్స్ ఇవ్వచ్చే మన యూనిట్ ప్లేస్ లో ఆ నెంబర్ ఏమవుతుంది మనకు 2 తో డివైడెడ్ అవుతుంది. ఇంకా లార్జ్ నెంబర్ ఏదైనా తీసుకోండి, 1, 2, 3, 5, 6 తీసుకోండి. సో ఈ నెంబర్ ఏముంది, సింపుల్ మనం యూనిట్ డిజిట్ చెక్ చేసుకుని ఆ నెంబర్ 2 తో డివైడెడ్ లేదా చెక్ చేసుకోండి. వితౌట్ మనం యూజింగ్ ఎనీ ఫార్ములా, ఓన్లీ రూల్. ఆ రూల్ ఏంటి, మనకి ఈ 6 ఈవెన్ నెంబర్ కదా అది. సో ఆ నెంబర్ ఏమవుతుంది మనకు 2 తో డివైడెడ్ అవుతుంది. ఎంత పెద్ద లార్జ్ నెంబర్ ఏమి చూడండి, ఇక్కడ 1, 3, 5, 6, 2, 7, 8 0 ఇచ్చారు. సో ఇక్కడ మనం ఈ నెంబర్ 2 తో డివైడెడ్ అవుతుంది లేదా అడిగారు అనుకోండి ఎవరన్నా, మనం సింపుల్ గా రూల్ ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏముంది, 0 ఉంది. సో మన రూల్ ప్రకారం ఈ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఈ రూల్ ని గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఆ నెంబర్ 2 తో డివిజిబుల్ అంటే దాని యూనిట్ ప్లేస్ ఏం కావాలి, 0, 2, 4, 6, 8 ఉందనుకోండి, ఆ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 చూద్దాం. సో ఇక్కడ రూల్ ఏంటంటే, మనకి ఈ రూల్ కావాలంటే మనకి టూ ఏమన్నా మనం ఓన్లీ యూనిట్ ప్లేస్ లో 0, 1, 2, 8 వరకు ఈవెన్ నెంబర్స్ ఉండాలని చెప్పాం. కానీ ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 3. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ కి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏం కావాలి, 3 తో డివిజిబుల్ కావాలి. ఆర్ మనకి కొందరు ఏం చెప్తారంటే మల్టిపుల్ ఆఫ్ 3 కావాలంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే 1, 2, 3 తీసుకుందాం. మనకి ఇచ్చిన నెంబర్ 123 ఇచ్చాడు. సో దీనికి సమ్ ఆఫ్ ది డిజిట్స్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత వస్తుంది, 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6. ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3, దెన్ దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 అదనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడనే 1, 5, 3 తీసుకుందాం. ఇక్కడ ఏమొచ్చాడు, 1 ప్లస్ 5 ప్లస్ 3 ఎంత వస్తుంది, 1 ప్లస్ 5 6, 6 ప్లస్ 3 9. 9 ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 3 ఆర్ డివైడ్ బై 3 అవునా. సో ఈ నెంబర్ కూడా మనకు 153 డివైడెడ్ బై 3 అన్నమాట. అర్థమైందా? ఇంకా ఇక్కడ మనం 154 తీసుకుందాం. దీన్ని మళ్ళీ యాడ్ చేస్తే 1 ప్లస్ 5 ప్లస్ 4, 1 ప్లస్ 5 6, 6 ప్లస్ 4 10. సో ఇట్ ఈ నాట్ డివైడెడ్ బై 3 కదా. సో చూడండి, 10 నాట్ డివైడ్ బై 3. సో ఈ 154 ఇస్ ఆల్సో నాట్ డివైడెడ్ బై 3. ఇది ఇలా మనం డివిజిబుల్ రూల్ ఆఫ్ 3 ఉంటుంది. ఓకేనా? సో ఈ రూల్ ఏంటి ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ గివెన్ నెంబర్ ఇచ్చిన నెంబర్ కి సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయాలి, అంటే ఆ డిజిట్స్ ని యాడ్ చేయాలి. ఆ వచ్చిన రిజల్ట్ మల్టిపుల్ ఆఫ్ 3 అయింది అనుకోండి, ఇప్పుడు 6 అయింది ఇక్కడ 9 అయింది, అప్పుడు ఆ మొత్తం ఆ నెంబర్ ఏముంది మనకి 3 తోని డివిజిబుల్ అవుతుంది. ఇది డివిజిబుల్ రూల్ ఆఫ్ 3 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం డివిజిబుల్ రూల్ ఆఫ్ 4 చూద్దాం. సో దీని రూల్ ఏంటంటే, మనకి ఇచ్చిన నెంబర్ కి లాస్ట్ 2 డిజిట్స్ 1, 2, 2, 4 ఉంది అనుకోండి. అంటే ఈ నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుందా డివిజిబుల్ అవుతుందా లేదా అని తెలుసుకోనికి ఈ లాస్ట్ 2 డిజిట్స్ అంటే యూనిట్ ప్లేస్ 10th ప్లేస్ ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4 అయింది అనుకోండి, అప్పుడు ఆ ఎంటైర్ నెంబర్ ఏమవుతుందంటే 4 తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 24 అవుతుంది మనకి, 24 మనం 4 తో డివైడ్ చేయొచ్చు కదా. 4, 6, 24 రిమైండర్ 0 వచ్చింది కదా, అంటే ఈ నెంబర్ 4 తోనే డివైడ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1, 3, 2, 4 తీసుకోవచ్చు, లేదంటే 1, 3, 5, 6 తీసుకుందాం. ఇక్కడ 1, 3, 2, 4 తీసుకుంటే లాస్ట్ టూ డిజిట్స్ ఏమన్నా, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 56 ఉంది, చెక్ చేద్దాం. సో 24 డివైడ్ అవుతుంది మనకి 4 తోని, 4 1
ఫోర్ సిక్స్ 24 రిమైండర్ జీరో వచ్చింది కదా అంటే మనకి ఈ నెంబర్ ఫోర్ తో డివైడ్ అవుతుంది అదే 56 చూద్దాం 4 1 జా 4 ఇక్కడ 1 6 అంత 4 4 జా 16 రిమైండర్ వచ్చింది జీరో అంటే ఈ నెంబర్ కూడా 4 తోనే డివైడ్ అవుతుంది ఇంకొక నెంబర్ చూద్దాం 2 3 5 2 చూద్దాం ఇది కూడా ఒకన సో లాస్ట్ టు డిజిట్స్ ఏమనే కనుక 52 ఉంది కదా ఈ 52 ని 4 తో చెక్ చేయాలి 4 1 జా 4 అంత 1 2 4 3 జా 12 సో ఇది మనకు 4 తో డివైడ్ అవుతుంది అది చెక్ చేసుకోవచ్చు అంటే మనకు 4 తోని నెంబర్ డివైడ్ కావాలి రూల్ ఏంటి ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ని చెక్ చేయాలి అంటే ఆ లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ అయ్యనుకోండి ఇప్పుడు ఆ నెంబర్ మొత్తం మనకు 4 తో డివైడ్ అవుతుంది లేదంటే ఆ నెంబర్ 4 తో డివైడ్ కాదు ఓకేనా ఇప్పుడు మనం డివిజిబుల్ రూల్ ఆఫ్ 5 చూద్దాం డివిజిబుల్ రూల్ ఆఫ్ 5 ఏంటంటే మనకి ఇక్కడ యూనిట్ ప్లేస్ చేయాలి మనం 2 లానే యూనిట్ ప్లేస్ లో చెక్ చేయాలి ఇది గాని ఇక్కడ 1 2 0 ఇక్కడ 1 3 2 ఇలా చెక్ చేసుకుంటే ఈ యూనిట్ ప్లేస్ చెక్ చేయండి ఇందులో ఇప్పుడు మనకి 2 5 అండ్ 0 ఉన్నాయి ఇక్కడ ఏముంది 2 ఉంది అంటే డివిజిబుల్ రూల్ ఆఫ్ 5 ఏం చెప్తుందంటే యూనిట్ ప్లేస్ లో ఏ నెంబర్ కి యూనిట్ ప్లేస్ లో 5 ఆర్ 0 ఏమన్నా 5 ఆర్ 0 ఉంటే ఆ నెంబర్ డివిజిబుల్ బై 5 అవుతుంది రిమైనింగ్ ఏ నెంబర్స్ ఉన్నా ఇట్ ఇస్ నాట్ డివిజిబుల్ బై 5 అంటే ఇఫ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ఇట్స్ యూనిట్ ప్లేస్ ఇస్ ఎదర్ 0 ఆర్ 5 ఓకేనా దెన్ దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 5 అన్నమాట రూల్ ఏంటి ఇక్కడ ఏదైనా ఇచ్చిన నెంబర్ కి యూనిట్ ప్లేస్ లో 5 గాని 0 గాని ఉంటే ఆ నెంబర్ మనకు 5 తోనే డివిజిబుల్ అవుతుంది లేదంటే ఆ నెంబర్ 5 తో డివిజిబుల్ కాదు ఎగ్జాంపుల్ చూద్దామా ఎంత పెద్ద లాజిక్ నెంబర్ తీసుకోండి మీరు 1 2 3 5 సో యూనిట్ ప్లేస్ లో ఉంది 5 ఇది డివిజిబుల్ బై 5 ఇంకా 2 3 4 6 5 0 సో ఈ నెంబర్ లో యూనిట్ ప్లేస్ లో మనకు 0 ఉంది సో ఇది డివిజిబుల్ బై 5 అవుతుంది ఇంకా 1 3 5 2 6 7 ఇచ్చారు అనుకోండి ఇదే ఉంది ఇక్కడ ఏముంది యూనిట్ ప్లేస్ మనకి 7 ఉంది సో ఇది నా ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది ఓకేనా డివిజిబుల్ రూల్ ఆఫ్ 5 ఏంటి యూనిట్ ప్లేస్ లో 5 ఆర్ 0 ఇవి రెండు ఉంటేనే ఆ నెంబర్ 5 తో డివిజిబుల్ అవుతుంది లేదంటే నెంబర్ 5 తో డివిజిబుల్ కాదు ఓకేనా ఇప్పుడు డివిజిబుల్ రూల్ ఆఫ్ 6 చూద్దాం ఓకేనా సో దాని రూల్ ఏంటంటే ఇఫ్ ఏ నెంబర్ ఇస్ డివైడెడ్ బై బోత్ 3 అండ్ 2 దెన్ దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 6 రూల్ ఏంటి ఇఫ్ ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై బోత్ 3 అండ్ 2 దెన్ దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 6 సో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం మనం 642 చూద్దాం ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి ఆల్రెడీ డివిజిబుల్ రూల్ చెప్పాను కదా 3 అండ్ 2 చెప్పాను ఫస్ట్ ఇక్కడ ఏమన్నా మనకి యూనిట్ ప్లేస్ లో 2 ఉంది సో దిట్ ఈస్ డివిజిబుల్ బై 2 అంటే యూనిట్ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 640 ఏమన్నా మనకు 2 తో డివైడ్ అవుతుంది అలానే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేద్దాం 6 ప్లస్ 4 ప్లస్ 2 ఎంత వస్తుంది 6 ప్లస్ 4 10 10 ప్లస్ 2 12 సో 2 ఇస్ డివైడ్ బై 3 దేర్ఫోర్ దిస్ నెంబర్ ఇస్ డివైడ్ బై బోత్ 3 అండ్ 2 సో దిస్ నెంబర్ ఇస్ డివైడ్ బై 6 ఓకేనా అర్థమైందా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం ఇంకోటి ఏంటి మనకి 234 తీసుకుందాం 234 ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏముంది మనకి 4 ఉంది దేర్ఫోర్ దిస్ నెంబర్ ఇస్ డివైడ్ బై 2 అలానే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేద్దాం 2 ప్లస్ 3 ప్లస్ 4 2 ప్లస్ 3 5 5 ప్లస్ 4 9 సో 9 ఇస్ డివైడ్ బై 3 దేర్ఫోర్ దిస్ నెంబర్ ఇస్ డివైడ్ బై 3 దేర్ఫోర్ దిస్ నెంబర్ ఇస్ డివైడ్ బై బోత్ 2 అండ్ 3 కదా సో ఈ నెంబర్ ఇస్ దిస్ నెంబర్ ఇస్ డివైడ్ బై 6 ఓకేనా ఇవి మనకు ఎగ్జాంపుల్స్ ఇంకా మీరు ఎగ్జాంపుల్ తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇది డివిజిబుల్ రూల్ ఆఫ్ 6 మనం డివిజిబుల్ రూల్ ఆఫ్ 7 చూద్దాం ఇది కొంచెం డిఫికల్ట్ అండి కొంచెం జాగ్రత్తగా వినండి ఇది ఇది ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఎగ్జాంపుల్ ఏంటి 322 చూద్దాం ఏం చేయాలి రూల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను 322 చూద్దాం సో దీన్ని మనం 2 పార్ట్స్ చేయాలండి ఇప్పుడు యూనిట్ ప్లేస్ ని సపరేట్ చేసుకుని రిమైండ్ నెంబర్ ని దీన్ని 2 పార్ట్స్ చేయాలి యూనిట్ ప్లేస్ ని సైడ్ ఉంచండి ఆ యూనిట్ ప్లేస్ ని 2 తో మల్టిప్లై చేయండి ఎంత వస్తుంది మనకి 4 వస్తుంది తర్వాత ఈ రిమైనింగ్ నెంబర్ ఉంది కదా మనకి 32 ఉంది కదా ఆ 32 లోకి 4 ని సబ్ట్రాక్ట్ చేయండి సో ఎంత వస్తుంది మనకి 32 మైనస్ 4 ఎంత వస్తుంది మనకి 28 వస్తుంది ఈ 28 మనకు మల్టిపుల్ ఆఫ్ 7 కావాలి అవుతుంది కదా సో 28 ఏమవుతుంది మనకు మల్టిపుల్ ఆఫ్ 7 అప్పుడు ఏమైంది ఈ నెంబర్ 7 తో డివైడ్ అవుతుంది సో రూల్ ఏంటి మంచి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏం చేయాలి వాళ్ళు ఏ నెంబర్ ఇచ్చినా గానీ యూనిట్ ప్లేస్ ని 2 తో మల్టిప్లై చేయండి తర్వాత
రిమైనింగ్ నెంబర్ ఉంది కదా మనకి ఆ రిమైనింగ్ నెంబర్ తో ఫామ్ అన్న ఆ నెంబర్ తో ఈ మనకు వచ్చిన రిజల్ట్ 2 2 4 వచ్చింది కదా దాన్ని సెపరేట్ చేసి మనకి ఏమొచ్చింది 28 సో అవి వచ్చే ఈ రిజల్ట్ ఏం కావాలి మనకి 7 తోని డివైడ్ కావాలి లేదంటే మల్టిపుల్ ఆఫ్ 7 కావాలి అప్పుడు మనకు ఈ టోటల్ నెంబర్ ఏమవుతుంది మనకి 7 తోని డివైడ్ అవుతుంది ఇప్పుడు దీని నుంచి 587 వస్తుంది సో దీని నుంచి మనం 2 పార్ట్ చేయాలి ఇక్కడ 48 నెంబర్ వచ్చే ఏం చేయాలి మళ్ళీ యూనిట్ టెస్ట్ ని 2 పార్ట్ చేసుకొని మనం నెక్స్ట్ మొత్తం డివైడ్ చేసుకోవాలి అట సో ఇక్కడ 587 లో 7 ఉంది కదా ఇక్కడ సో 7 ఇంటూ 2 వస్తుంది మనకి 14 రిమైనింగ్ నెంబర్ ఎంత మనకి 58 ఉంది సో 58 మైనస్ 14 ఎంత వస్తుంది 8 మైనస్ 4 4 ద 5 మైనస్ 1 ఎంత వస్తుంది ఇక్కడ 4 వస్తుంది ఈ 44 7 తో డివైడ్ అవుతుందా కాదు కదా సో ఈ నెంబర్ ఇస్ ఆల్సో నాట్ డివైడ్ బై 7 ఓకేనా అంటే 587 చెక్ చేసి 14 వచ్చి 44 వచ్చింది 44 7 తో డివైడ్ కాదు కదా మల్టిపుల్ ఆఫ్ 7 కాదు సో డివైడ్ కాదు సో ఈ నెంబర్ మనకు 7 తోని డివైడ్ కాదు ఇంకొక ఎగ్జాంపుల్ 553 సేమ్ అది ఈ 3 ని ఏం చేయాలి 2 తో మల్టిప్లై 6 వస్తుంది 255 మైనస్ 6 ఎంత వస్తుంది మనకి 49 అవుతుంది సో 49 మనకు 7 తో డివైడ్ అవుతుంది అంటే మల్టిపుల్ ఆఫ్ 7 అంతే కదా సో ఈ నెంబర్ ఏమవుతుంది మనకి 7 తో డివైడ్ అవుతుంది ఈ రూల్ ఎక్కువ మనకి చెప్పరు సో ఏం చేయాలి ఫస్ట్ ఏ నెంబర్ ఇచ్చినా యూనిట్ ప్లేస్ ని 2 తో మల్టిప్లై చేయండి ఆ వచ్చిన రిజల్ట్ ని ఆ రిమైనింగ్ నెంబర్ ఉంది ఇంకా ఈ యూనిట్ ప్లేస్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ఏముంది ఆ నెంబర్ తో సెపరేట్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏం కావాలి 7 తో డివైడ్ కావాలి లేదంటే ఆ 7 కి మల్టిపుల్ అన్న కావాలి ఓకేనా సో ఇలా ఇది డివిజిబుల్ రూల్ ఆఫ్ 7 ఇప్పుడు మనం డివిజిబుల్ రూల్ ఆఫ్ 8 చూద్దాం ఓకేనా సో దీని రూల్ ఏంటంటే మనకు 4 లానే ఉంటుంది 4 ఏం చేస్తుంటుందో 324 ఉంది అనుకోండి ఏం చేస్తాం లాస్ట్ 2 డిజిట్స్ చూస్తాం సో ఇక్కడ ఏంటంటే మనం ఈ డివిజిబుల్ ఆఫ్ 8 కావాలి అంటే లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేయాలి అది ఏంటంటే ప్రైమర్ తీసుకున్నాం 4568 4568 నెంబర్ తీసుకున్నాం సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు ఈ 4568 ఏం చేయాలి రూల్ ఏంటి ఇక్కడ మనకి లాస్ట్ 3 డిజిట్స్ ని చెక్ చేయాలి ఓకేనా సో లాస్ట్ ఓన్లీ మనకు 568 ఉంది 568 ని 8 తో డివైడ్ చేద్దాం 87 జా 56 ఇప్పుడు 8 వస్తుంది 81 జా 8 రిమైనర్ 0 వచ్చింది సో ఈ లాస్ట్ 3 డిజిట్స్ ఏమైంది మనకు 8 తో డివైడ్ అయింది దేర్ఫోర్ ది నెంబర్ ఏమైంది మనకు 8 తోని డివైడ్ అవుతుంది ఇది మనకి రూల్ రూల్ ఏంటి ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ అంటే 1స్ ప్లేస్ 10స్ ప్లేస్ 100స్ ప్లేస్ ఈ మూడు నెంబర్ తీసుకొని 8 ని డివైడ్ చేసి చెక్ చేసాం అనుకోండి మనకు ఈ నెంబర్ 8 అవుతుందా డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు ఇంకేదైనా మనకు రూల్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం 5648 ఈ లాస్ట్ నెంబర్ మనకు చెక్ చేయాలి అంతే కదా రూల్ ఏంటి మనకి లాస్ట్ 3 డిజిట్స్ ని చెక్ చేయాలి 648 ని 8 తో డివైడ్ చేద్దాం 88 జా 64 క్రియేట్ ఉంటుంది 81 జా 8 సో డివైడ్ బై 0 అవుతుంది సో ఈ నెంబర్ ఏమవుతుంది మనకి 8 తో డివైడ్ అవుతుంది అంతే కదా లాస్ట్ 3 డిజిట్స్ ని చెక్ చేయాలి ఆ నెంబర్ ఏంటి మనకు 8 తో డివైడ్ అయింది కాబట్టి ఈ టోటల్ నెంబర్ ఏమవుతుంది మనకి 8 తో డివైడ్ అవుతుంది ఇలా మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా 3420 ఈ లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేయాలి కదా సో 420 ని చెక్ చేద్దాం సో 85 జా ఎంత 40 ప్లస్ 20 82 జా 60 ఇక్కడ 4 అంటే రిమైండర్ మనకి వచ్చింది 4 అంటే ఈ 428 తోని డివైడ్ అవ్వట్లేదు అంటే ఈ నెంబర్ కూడా మనకి 8 తో డివైడ్ కాదు సో ఓకేనా ఇలా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది డివిజిబుల్ రూల్ ఆఫ్ 8 ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 చూద్దాం సో ఎలా ఉంటుందంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఎలా ఉంటుందో అలా అక్కడ ఏం చేసాం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 సమ్ ఆఫ్ ది డిజిట్స్ మనకు 3 తో డివైడ్ అయినప్పుడు ఎంత 5 ప్లస్ 9 అవునా సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 ప్లస్ 2 5 5 ప్లస్ 4 9 వచ్చింది కదా ఈ 9 3 తో డివైడ్ అవుతుంది కదా సో అక్కడ ఏమన్నా ఆ నెంబర్ 3 తో డివైడ్ అవుతుంది ఇక్కడ మనం 9 కూడా రూల్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 సో మరియు ఎగ్జాంపుల్ వచ్చింది చూడండి 3 ప్లస్ 2 5 5 ప్లస్ 4 9
సో 9 ఏమ మనకు దిస్ విల్ బి 9 అవుతుంది సో 324 ఏమవుతుంది మనకు 9 తో డివిజిబుల్ అవుతుంది ఇంకా మనం ఏదైనా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ తీసుకుంటే 531 చెక్ చేయండి సో 531 ఏమ వస్తుంది 5 ప్లస్ 3 ప్లస్ 1 సారీ ప్లస్ 1 ఈజికల్ ఎంత 5 ప్లస్ 3 8 8 ప్లస్ 1 9 వస్తుంది సో 9 ఇస్ డివిజిబుల్ బై 9 కదా సో ఈ నెంబర్ కూడా మనకి డివిజిబుల్ బై 9 అవుతుంది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం సపోజ్ 6 5 3 1 2 సో ఇక్కడ ఏం చేయాలి మనం ఫస్ట్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయాలి 6 ప్లస్ 5 ప్లస్ 3 ప్లస్ 1 6 ప్లస్ 5 ఎంతండి 11 11 ప్లస్ 3 14 14 ప్లస్ 1 15 అవుతుంది సో ఇది 9 తో డివిజిబుల్ అవుతుందా కాదు కదా సో ఈ నెంబర్ ఇది కూడా 9 తోని డివిజిబుల్ కాదు ఓకేనా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 6 5 8 చూడండి 6 ప్లస్ 5 ఎంత మనకి 11 ప్లస్ 8 ఎంత 6 ప్లస్ 5 11 ప్లస్ 8 9 సో ఇది కూడా మనకు డివిజిబుల్ 9 కాదు సో మనకి డివిజిబుల్ ఏంటి మనకి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈ డివిజిబుల్ బై 9 ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 9 బాగా గుర్తుపెట్టుకోండి సేమ్ 3 లానే ఉంటుంది 3 కి ఏం చేస్తాం మనం సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 3 అయితే మనం ఆ నెంబర్ డివిజిబుల్ బై 3 అవుతుంది ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 9 అయింది అనుకోండి మనకి ఇచ్చిన నెంబర్ 9 తో డివైడ్ అవుతుంది ఏం లేదు వినియం కదా 3 కి 9 కి రిలేషన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా 3 అండ్ 9 కి రిలేషన్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 తో డివైడ్ కావాలి ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 తోని డివైడ్ కావాలి ఓకేనా ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 చూద్దాం మనకి డివిజిబిల్ రూల్ కావాలంటే ఏంటంటే యూనిట్ ప్లేస్ ఏం కావాలంటే 0 ఉండాలండి సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 ఏంటి మనకి ఇచ్చిన నెంబర్ కి యూనిట్ ప్లేస్ లో 0 ఉండాలి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి 2450 15620 మీరు ఎంత లార్జ్ నెంబర్ అయినా తీసుకోండి 3840 ఈ యూనిట్ ప్లేస్ లో 0 ఉందనుకోండి సో కంపల్సరీ మనకి అది ఏమవుతుంది 10 తోని డివైడ్ అవుతుంది ఇది ఈజీ ఉంటుంది ఏం లేదు యూనిట్ ప్లేస్ లో 0 ఉందా లేదా చెక్ చేసుకోండి 1356 అని అనుకోండి యూనిట్ ప్లేస్ లో ఏమి మనకి 6 ఉంది సో ఇట్ ఈస్ నాట్ డివైడ్ బై 10 ఓకేనా ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను రూల్ ఏంటో చెప్తాను 1331 చూద్దాం సో మనకి ప్లేసెస్ ఐడియా ఉంచుకోండి ఇక్కడ నుండి రైట్ టు లెఫ్ట్ రావాలి అంటే యూనిట్ ప్లేస్ నుండి మనకు లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఇది మనకి ఆడ్ ప్లేస్ అనేది ఇది ఆడ్ ప్లేస్ ఇది ఈవెన్ ప్లేస్ ఇది ఆడ్ ప్లేస్ ఇది ఈవెన్ ప్లేస్ సో వీటిని ఫస్ట్ యాడ్ చేయాలి ఆడ్ ప్లేసెస్ ని ఈవెన్ ప్లేసెస్ ని యాడ్ చేయాలి సో ఇక్కడ ఆడ్ ప్లేసెస్ ఏమున్నాయి ఇక్కడ సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది జాగ్రత్త చూడండి సో ఈజీగా ఎంతండి మనకి 1 + 3 4 సో సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఈక్వల్ టు మనకి 1 + 3 4 వీటి డిఫరెన్స్ ఏం కావాలంటే 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 కావాలి లేదంటే దీని డిఫరెన్స్ 11 తో డివైడ్ కావాలి ఈ 0 ని మనం 0/11 రాయచ్చు అంటే 11 తో డివైడ్ అవుతుంది అంటే మనకి ఇచ్చిన నెంబర్ 1331 ఏమవుతుంది మనకి 11 తో డివైడ్ అవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ నాకు 1 2 3 2 1 చూద్దాం ఓకేనా 1 2 3 2 1 చూద్దాం సేమ్ మరి ఇక్కడ ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ఈవెన్ ఆడ్ సో వీటిని మనం ఫస్ట్ యాడ్ ఆడ్ ప్లేసెస్ 1 3 1 ఉంది ఇక్కడ 2 + 2 ఉంది సో వీటిని యాడ్ చేసి ఎంత వస్తుంది చూడండి ఒకసారి 1 + 3 చూడండి 1 + 3 + 1 ఎంత వస్తుంది 1 + 3 4 4 + 1 5 వస్తుంది నెక్స్ట్ చూస్తే 2 + 2 4 వస్తుంది సో వీటి డిఫరెన్స్ చేస్తే 5 - 4 ఇది ఎంత 1 సో 1 మనకు 11 తో డివైడ్ అవుతుందా కాదు కదా సో ఈ నెంబర్ కూడా మనకు 11 తోని డివైడ్ కాదు ఇంకేదైనా ఎగ్జాంపుల్ చూద్దాం 3 5 4 చూద్దాం 5 3
ఓకేనా ఈ నెంబర్ చెక్ చేస్తే సేమ్ ఇక్కడ ఆడ్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి ఇది ఈవెన్ ప్లేసెస్ ఇది చూడండి ఇక్కడ ఆడ్ ప్లేసెస్ మనం యాడ్ చేయాలి 3 ప్లస్ 4 7 7 ప్లస్ 3 ఎంత 10 అవుతుంది కానీ ఇక్కడ 5 ప్లస్ 5 ఎంత అవుతుంది 10 అవుతుంది సో 3 ప్లస్ 4 7 ప్లస్ 3 10 5 ప్లస్ 5 10 సో డిఫరెన్స్ ఎంత 0 0 డివైడెడ్ బై 11 కదా సో ఈ నెంబర్ ఇస్ ఆల్సో డివైడెడ్ బై 11 సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఈ ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ దగ్గర చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అవుతారు సేమ్ రైట్ టు లెఫ్ట్ మనం ఆడ్ ఈవెన్ లా మార్కింగ్ పెట్టుకొని వాటిని యాడ్ చేయాలి ఆ వచ్చిన రిజల్ట్స్ ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి అప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ 0 అని మల్టిపుల్ ఆఫ్ 11 అని వస్తే ఆ నెంబర్ మనకి డివిజిబుల్ బై 11 అవుతుంది ఓకేనా సో ఇవి మనకి డివిజిబుల్ రూల్స్ ఇంకా ప్రాక్టీస్ చేసుకోండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థాంక్యూ ఫర్